లెగ్ పీస్ మొత్తం వేసి పెట్టాలి. మంచి చూడండి చికెన్ లెగ్ పీస్ నా. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు హైదరాబాదీ చికెన్ బిర్యానీ అనమాట. అయితే హైదరాబాద్ బిర్యానీ అనే, హైదరాబాద్ అంటేనే బిర్యానీ, బిర్యానీ అంటేనే హైదరాబాద్ అన్నట్టు ఉంటుంది. అందుకోసమే నేను ఇది స్పెషల్గా తెచ్చుకున్నా దీనికి, అందుకోసమే ఈరోజు ఇది కూడా చికెన్ మంచిగా కడిగి పెట్టుకున్నా, ఇవన్నీ మా బిర్యానీ మసాలాలన్నీ రెడీ పెట్టుకున్నా. మిర్చి ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది కొత్తిమీర ఇట్లా, పుదీనా ఇట్లా, పెరుగు తోడు పెట్టుకున్నా మంచిది. ఇదేమో జీలకర్ర పొడి 2 స్పూన్లు, ఇదేమో ఇది ధనియాల పొడి, సారీ ఇదేమో జీలకర్ర పొడి, ఇది చెక్క లవంగ యాలక్క, ఇది అల్లమెల్లి పేస్ట్, ఆనియన్స్. ఇప్పుడు కలిపి పెట్టుకున్నాక గరం మసాలా కూడా మా అమ్మాయి చెప్పమంటుంది, ఇది ఏం చూస్తున్నారు కదా అని చెప్పట్లేదు. ప్రాసెస్ చేసేసుకుందాం. ఫస్ట్ సాల్ట్, ఇక్కడ మిర్చి ఇన్ని ఇన్ని వేసుకుంటున్నాం కదా, అందుకోసం నేను కారము కొంచెము దానికి బట్టి ఇస్తున్నాను అనమాట. ఇటు అటు ఇటు 1/4 కేజీ ఉంది. 2 స్పూన్స్ కొంచెం బాగానే వేసుకోవాలి, 2.5 అనుకో, ఓకేనా? ఎందుకంటే రైస్లో కదా. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి, ఎక్కువ కారంతో చుచ్చుకుంటుంది బోన్స్. ఎందుకంటే ఇట్లా ఇట్లా వేసుకుంటే ఉప్పు కారం బాగా పడుతుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, తర్వాత ధనియాల పొడి, తర్వాత ఇది చెక్క లవంగ యాలకి జీలకర్ర పొడి, తర్వాత ఇట్లా కలపడం వల్ల అన్నీ వేసి ఒకసారి కలిపితే మళ్ళీ కొన్ని పట్టుకోవు. మసాలా కొంచెం వేసుకున్నా, స్మెల్ చూస్తా బాగానే ఉంది. ఇప్పుడు మన ఫేవరెట్ దమ్ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ స్మెల్ చూస్తా. ఓకే, నిజంగా బిర్యానీ స్మెల్ వస్తుంది, బాగుంది. ఒక స్పూన్ వరకు వేసుకున్నా, స్పూన్ వస్తుంది ఒక స్పూన్ వరకు. ఇప్పుడు బాగా పట్టుకుంటా పెరుగు, ఇప్పుడు ఎస్సలు వేద్దాం, తర్వాత ఇవి వేద్దాం, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల అడుగున మంచిగా పట్టుకుని ఉందన్నమాట. 2, 3 ఇది ఇట్లా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ వేయించుకుందాం. ఇప్పుడు అన్నీ వేసాం కాబట్టి 15 ఉప్పు కారం అన్నీ మంచిగా పట్టుకుంటాయి అన్నమాట. ఇది 10 నిమిషాలు వదిలేసేద్దాం, ఓకేనా? వదిలేసినాక అప్పుడు పెరిగేసేస్తున్నాం, ఇప్పుడే పెరిగేసేసుకుంటే పట్టదు, ఓకేనా? ఇక్కడ రైస్ జాగ్రత్తగా నానబెట్టుకోవాలి, కడిగి నానబెట్టుకోవాలి, ఎసర పోసుకొని. దాంట్లోనే మనం ప్రాసెస్ ఏందో చూద్దాము. ఫస్ట్ ఏంటంటే 2 గ్లాస్ రైస్కి
త్రీ గ్లాసులు వాటర్ అనమాట. మనం మామూలు రైస్ అయితే అన్నానికి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు పోస్తాం కదా, అట్లా కాదనమాట. ఇక్కడ రెండు గ్లాసులకి మూడు గ్లాసులు వాటర్ పోసేసి కడిగి ఆయాసర ప్రకారం నానబెట్టుకొని పక్కన స్టవ్ మీద పెట్టుకోవాలి. అక్కడ మనము మసాలా దినుసులన్నీ తాలింపేసేసుకుని దాంట్లో వేసేస్తాం. ఆ ప్రాసెస్ ఏందో చికెన్ రెండింటిని ఎలా కలిపి మనం బిర్యానీలాగా చేసుకుంటామో ఆ ప్రాసెస్ చూద్దాం. బిర్యానీని ఎన్నో రకాలుగా చేయొచ్చు. చేసుకుందాం. ఇందాక 10 మినిట్స్ అన్న కదా, కరెక్ట్ 10 మినిట్స్ అయితే మంచి వాసన వస్తుంది. దీంట్లో పెరిగి వేసేసుకుందాం. 1, 2, 3, 4 ఇది పక్కన వేసుకుందాం. అది రైట్. ఇట్లా పెరుగు వేసినాక మంచిగా కలుపుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో అవసరం లేదు, ఎందుకంటే ఇది వేరే ప్రాసెస్లో చేస్తున్నాం కాబట్టి. ప్రాసెస్ ఏంది, ఇప్పుడు రైస్ చికెన్ రెండు కలిపి సపరేట్ సపరేట్ ఉడకబెట్టేసి కలపడం. ఏమన్నా ఆయిల్ ఉన్న కరకరం అంటే అన్నమాట మనకి ఇట్లా క్రిస్పీకి రావాలని ప్లేస్ చేస్తాం. బిర్యానీ అటు ఇటు 1/2 కేజీ ఉల్లిపాయలు కోస్తే ఇన్నయి, అది 1/2 కేజీ కట్ చేసి వేయించితే ఇవన్నీ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇవన్నీ వేయించుకొని ఉంచుకుంటే బిర్యానీ చేయడం ఈజీ. లేకపోతే బిర్యానీ మజాతర అన్నట్టు ఉంటుంది ఎవరు. ఇట్లా పేపర్ మీద వేసేసుకున్నా. హాయ్ అబ్బా, వీడియో మా అమ్మాయి తీయమంటే ఏడుస్తూ ఉంది, అందుకోసమే లేట్ అయింది. రైస్ సపరేట్గా వెలిగిస్తున్నా, ఇంకో పద్ధతి మార్చినాయి. ఇటు పక్కనేమో కొంచెం ఇందాక ఇదే కొంచెం వేసేసుకుంటున్నా, ఈ స్పైసెస్ వేయించడానికి. ఇవి ఇవన్నీ కొంచెం వేయించుదామన్నట్టు అనిపిస్తుంది. నా ఐడియా ఇది, హైదరాబాద్ బిర్యానీ అయితే లేదు, నాకు నచ్చినట్టు చేస్తున్నాను. ఇక్కడ మనకున్నాయి కదా వేస్తున్నాం, కొంచెం పచ్చిమాసం పోయినా ఇవన్నీ వేసేసుకుంటాం నేను డైరెక్ట్గా కొంచెం ఇట్లా వేసి. అసలు అవసరం లేదు పచ్చి ఏమీ వేయించలే కానీ నేను పుదీనా. కొంచెం పట్టి వాసన కొద్దిగా ఇట్లంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని దీంతో వేసేస్తాను. డైరెక్ట్ దీన్ని ఇవన్నీ వేసుకోవచ్చు నేను, నాకు కొంచెం ఈ ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది వేసిన పక్క. రైస్ ఉడుకుతూ ఉంటుంది మనకి, ఇటు పక్కనేమో చికెన్ ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఇందాక నానబెట్టుకున్న చికెన్ హౌ మెనీ అవర్స్? 1 అవర్. ఓకే, ఆల్ రైట్ ఆల్ రైట్. లెగ్ పీస్ ఇదే కనిపిస్తా, కనిపిస్తుంది కనిపిస్తుంది సూపర్. ఇప్పుడు దీంట్లో మనం కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. ఆయిల్ అవన్నీ ఉన్నాయి ఆల్రెడీ, మనకి అవసరం లేదు. ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం లైట్గా వేసేసుకుంటాం. బస్ ఇవి తర్వాత ఇక్కడ పెట్టేసుకుంటాము. ఇక మనకు ఒక పక్కన ఇది మామూలు మీడియం సైజ్ మీడియం సేమ్లోనూ ఉడుకుతుందన్నమాట, ఒక పక్కన రైస్ ఉడుకుతుంది. ఎందుకంటే బాగా తొందర ఉంది మా వాళ్ళకి, తొందరగా కావాలన్నప్పుడు ఈ ప్రాసెస్, లేటుకు కావాలన్నప్పుడు ఆ ప్రాసెస్ అన్నమాట. ఊకి బిర్యానీ అంటే ఏం తినను, హైదరాబాద్ బిర్యానీ అది ఓకేనా, దమ్ము లేదు ఓన్లీ హైదరాబాద్. ఈ బాస్మతి రైసులు కొంచెం బాస్మతి రైసులు మరి బిర్యానీ ఊకి అంటే అవి 120 ఉన్నాయి, అందుకని కొంచెం మామూలు రైస్ కూడా కొన్ని కలిపిన. అవి 3 గ్లాసెస్, ఇవి 3.5 వేసాం మామూలు రైస్. ఇది 75% తిన్నాక దాంట్లో పడేయటం మనం.
మన గోల్. ఉడకని అది సిమ్లోనే ఉడుకుతుంది, ఎక్కువేం ఉడకదు, మన ప్రాబ్లం ఏమి ఉండదు. రైస్ ఈ మాత్రం వాటర్ ఉన్నప్పుడు ఇట్లా 70% ఉడికింది, ఈ మాత్రం వాటర్ ఉన్నాయి. ఇటు పక్కన చికెన్ ఉంచుకుంటున్నా మనము. ఇప్పుడు ఇది బంద్ చేసి, ఎందుకంటే ఇట్లా డైరెక్ట్గా వేసుకునే ఓపుకుంటే వేసుకోవచ్చు, కానీ నాకు అంత చేయలేను నేను కాలికి. ఇప్పుడు ఇట్లా ఉడికింది దాంట్లో అని ఇది కొంచెం దానికోసం మనం ఏం చేయలేము. పుదీనా ఉంది, తీసుకొస్తున్నాను అండి, వీడియో క్లిప్ లేదు. మళ్ళీ దించే ముందు కొన్ని మళ్ళీ ఇందాక వేసాయి చికెన్. ఇంకో పుదీనా ఎక్కడ పెట్టుకున్నా, కడిగి పెట్టుకున్నా. ఇది ఇంకా ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది కానీ నేను కట్ చేయలే, ఇందాక వాటికి కట్ చేసే కానీ. ఇప్పుడు ఇది నెయ్యి, ఇది వేసుకుంటే టేస్ట్ అనిపిస్తుంది. గోధుమ పిండి రెడీ చేసుకున్నాను దమ్ చేయడానికి. మూతకి కలర్ వాటర్ కొన్ని వేసేసి అక్కడక్కడ మూతకలా గమ్ చేసేసి బరువు పెట్టేసి 20 మినిట్స్ స్టీమ్ చేయాలి. 20-25 మినిట్స్ ఇట్లా స్టీమ్ అయినాక ఆవిరిపోకుండా అట్లా చూసుకోవాలి. గరిటె చివరి భాగాన్ని పెట్టి పర్ఫెక్ట్గా అయింది, అందుకే సర్వ్ చేసుకుందాం. అసలు ఈరోజు బాగా కుదిరింది, అడుగంటలేదు. కొంచెం లెమన్ పిండుకొని వేసుకొని లెగ్ పీస్ చిన్న పీస్ పెడుతున్నా, లెగ్ పీస్ మొత్తం వేసి పెట్టాలి. ఈ బిర్యానీ ఈ రెసిపీ అందరం బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఇంట్లోనే మా పిల్లలు మేము. ఈ ప్రాసెస్ వీడియో నచ్చితే ఇది లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, మరి ఒక వీడియోలో కలుసుకుందాం. బాయ్.